స్వామి ఇన్ఫోకి స్వాగతం అండి. హౌ టు సబ్మిట్ రీజన్ ఫర్ డ్రాప్అవుట్స్ ఇన్ స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో మనం రీజన్స్ ఫర్ డ్రాప్అవుట్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఒక స్టూడెంట్కి కొత్తగా ఆధార్ వచ్చింది, మనం అంతకుముందు ఆ స్టూడెంట్ని దీంట్లో ఎన్రోల్ చేసుకున్నాం, ఆ విషయాలు కూడా మీకు ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇన్ఫో స్వాగతం అండి. ఇక్కడ మొదటగా స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్లో మనం ఈ డిపార్ట్మెంట్ లాగిన్ అనేది గమనిస్తాము. ఈ యొక్క డిపార్ట్మెంట్ లాగిన్ మీద మనం టచ్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ యూజర్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి వచ్చేసి మనం ఆల్రెడీ యూడైస్ కోడ్ యూజర్ ఐడి, స్టూడెంట్ ఇన్ఫోకి యూజర్ ఐడి వచ్చేసి పాఠశాల డైస్ కోడ్, పాస్వర్డ్ ఆల్రెడీ మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. ఈ పక్కన సైన్ ఇన్ అనేది ఉంది, ఇప్పుడు జస్ట్ సైన్ ఇన్ అనేది మీకు చూపిస్తాం. సైన్ ఇన్ అయ్యాక ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఈ లెఫ్ట్ సైడ్ టాప్ బటన్ని టచ్ చేసినప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ కనపడుతుంటాయి. ఇందులో మనం ఈరోజు చేయబోతుంది ఏంటంటే రీజన్ ఫర్ డ్రాప్అవుట్స్ అనే అంశాన్ని మనం పూర్తి చేయాలి. ఎలా చేయాలనేది ముందుగా మనం సర్వీసెస్లోకి వెళ్ళాలి. సర్వీసెస్ని టచ్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ రీజన్స్ ఫర్ డ్రాప్అవుట్ స్టూడెంట్ అని ఉంది, ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పాఠశాలలో డ్రాప్అవుట్లో ఉన్నటువంటి విద్యార్థి పేర్లు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క డ్రాప్అవుట్ స్టూడెంట్స్, రీజన్ ఫర్ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ అని మనకి టైటిల్ కనిపిస్తుంది. అక్కడ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పాఠశాలలో డ్రాప్అవుట్లో 7 మంది విద్యార్థులు కనిపిస్తారు. మనం ముందుగా ఏం చేయాలంటే సీరియల్ నెంబర్ 1 ఉంది, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, చెక్ బాక్స్లో టిక్ చేసుకోవాలి. అలా టిక్ చేసిన తర్వాత ఈ స్టూడెంట్ నేమ్ చూసుకోవాలి, ఆధార్ నెంబర్ చెక్ చేసుకోవాలి. ఈ స్టడీయింగ్ క్లాసు 6th అని ఉంది. రీజన్ ఫర్ డ్రాప్అవుట్, ఇతడు 6వ తరగతి అంటే 5వ తరగతిలో మన దగ్గర డ్రాప్అవుట్లో సిస్టమ్ డ్రాప్అవుట్ అయినాడు, కానీ ఇతను ఏ పాఠశాలలో ఇప్పటివరకు చేరి ఉండలేదు, అది ప్రైవేటు పాఠశాల కానీ గవర్నమెంట్ పాఠశాలలో చదివి ఉండలేదు. అందుకనే మన యొక్క పాఠశాల హలో ఈ యొక్క విద్యార్థి డ్రాప్అవుట్లో కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులకి మనం ఈ యొక్క విద్యార్థి విషయాన్ని మన తల్లిదండ్రులకు చెప్పి అతను ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో ఆల్రెడీ జాయిన్ అయినట్లయితే అతని మనం డ్రాప్ బాక్స్లో ఆటోమేటిక్గా సిస్టమ్ డ్రాప్ బాక్స్లో ఉంచడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా కొత్తగా చేరిన పాఠశాల స్టూడెంట్ ఇన్ఫోలో ఆ విద్యార్థిని చేర్చుకునే విధంగా మన తల్లిదండ్రులకు చెప్పి ఆ ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి ఒకవేళ అలా జాయిన్ కాలేదు అనుకోండి, మనం ఇప్పుడు రీజన్ ఫర్ డ్రాప్అవుట్లో ఉంచాలి. కొన్ని రీజన్స్ ఆల్రెడీ సిఎస్సి వారు ఇచ్చున్నారు. ఈ రీజన్స్ కొన్ని చూడండి. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్, డిజబిలిటీ, డూప్లికేట్ ఎంట్రీ, ఎక్స్పైర్డ్, హెల్త్ ఇష్యూ, ఇర్రెగ్యులారిటీ, ఇష్యూస్ విత్ పీర్స్ ఆర్ టీచర్స్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్, నో ఫ్యామిలీ ఇన్కమ్, ఆర్ఫన్, పేరెంట్ ఇల్లిటరేట్, పూర్ లెర్నింగ్, పూర్ క్వాలిటీ ఆఫ్ ఎండిఎం, రిలీజియస్ రిస్ట్రిక్షన్స్, సీజనల్ మైగ్రేషన్, టేకింగ్ కేర్ ఆఫ్ సిబ్లింగ్స్ ఆర్ ఎల్డర్స్, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ, వేర్ అబౌట్ నాట్ నోన్, వర్క్ ఫర్ సర్వైవల్ అని ఉంది. ఇందులో ఆ పిల్లవాడికి ఏ ఆప్షన్ అయితే సరిపోతో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ టీసీ ఇచ్చుంటే టీసీ ఇష్యూడ్ అనే ఆప్షన్ ఇందులో లేదు. కాబట్టి ఒకవేళ ఆ విద్యార్థి అంతకు మునుపు వితౌట్ ఆధార్తో ఎన్రోల్మెంట్ అయ్యి 1 నెంబరు, విత్ ఆధార్తో 1 నెంబరు ఉన్నట్లయితే మనం ఆ పిల్లవాడిని డూప్లికేట్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధారుతో ఒకసారి, ఆధార్ లేకుండా ఇంకోసారి ఒకే విద్యార్థి 2 సార్లు చైల్డ్ ఇన్ఫోలో నమోదయ్యి ఉన్నట్లయితే ఆధార్తో ఉన్న వివరాలను మనం చెక్ చేసుకోవాలి. ఆధార్ లేకుండా ఉన్న విద్యార్థి ఐడిని డ్రాప్ బాక్స్లో పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఆ యొక్క విద్యార్థి డబుల్ ఎంట్రీ 2వ పేరుగా కనబడితే ఆ యొక్క విద్యార్థిని డూప్లికేట్ ఎంట్రీ కింద పెట్టి మనం రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో
ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ విద్యార్థి ఒక పేరు ఒకే విద్యార్థి రెండుసార్లు స్టూడెంట్ ఇన్ఫోలో నమోదై ఉన్నాడు. అది ఎలా అంటే ఒకసారి విత్ ఆధారు, వితౌట్ ఆధార్. ఆధార్ రాకముందు ఈ ఐడితో ఎంటర్ చేసి ఉండవచ్చు. అదే విద్యార్థి మళ్ళీ ఆధార్ వచ్చిన తర్వాత కూడా పొరపాటున రెండోసారి ఆ ఈఐడి నెంబర్కి ఆధార్ మ్యాచ్ చేయాల్సింది, మ్యాపింగ్ చేయాల్సింది. కానీ అప్డేట్ చేసుకోకుండా మళ్ళా ఆధార్తో కొత్త అడ్మిషన్ అనేది హెచ్ఎం గారు ఎంటర్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా డూప్లికేట్ ఎంట్రీ అనేది అయ్యింది. కాబట్టి ఆ డూప్లికేట్ ఎంట్రీని మనం రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో చేయాలి. సరే, ఇంకొకటి ఆప్షన్ చూస్తాము. రెండు ఆప్షన్, సపోజ్ ఆ విద్యార్థి అకాల మరణం చెంది ఉన్నట్టయితే ఎక్స్పైర్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఎక్స్పైర్డ్ అనే ఆప్షన్ ఎంచుకొని అతను కూడా మనకి రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అతను చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆ విద్యార్థి యొక్క స్టూడెంట్ ఐడి అనేది ఇంకా చైల్డ్ ఇన్ఫోలో అవసరం లేదు అని భావించాం కాబట్టి అతను కూడా రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో. మూడో అంశము, ఒకవేళ ఆ విద్యార్థినికి చైల్డ్ మ్యారేజ్ అయ్యి ఉన్నట్లయితే ఆ విద్యార్థిని కూడా రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫోలో మనం చేయాలి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఆమె కూడా ఈ యొక్క చైల్డ్ ఇన్ఫోలో ఆమె స్టూడెంట్ ఐడి అనేది అవసరం లేదు కాబట్టి రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో. ఈ యొక్క మూడు సందర్భాల్లో మాత్రమే, ఒకటి చైల్డ్ మ్యారేజీ, రెండు డూప్లికేట్ ఎంట్రీ, మూడోది ఎక్స్పైర్డ్, ఈ మూడు విషయాల్లో మాత్రమే మనం ఎక్కువగా ఆ పిల్లవాడు ఇంకా చదువు అనేది కంటిన్యూ చేయలేని సందర్భంలో మాత్రమే మనము ఈ యొక్క మూడు ఆప్షన్లు ఎంచుకున్నప్పుడు రిమూవ్ ఇన్ చైల్డ్ ఆప్షన్ అనేది ఈ యొక్క 3 సిచ్యువేషన్స్లో మాత్రమే మనం పెట్టాలి, ఎంచుకోవాలి. మిగతా సందర్భాల్లో ఆ విద్యార్థి ఎక్కడున్నాడో మనకు తెలియదు. అలాంటప్పుడు వేర్ అబౌట్ నాట్ నోన్ అని ఎంచుకొని కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫో ఆప్షన్ ఎంచుకోవాలి. ఎందుకనగా ఆ విద్యార్థి ఇంకొక తర్వాత ఏదైనా పాఠశాలలో చేరాలనుకున్నప్పుడు కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫో అంటే అతను డ్రాప్ బాక్స్లో ఉంటాడు కాబట్టి డ్రాప్ అవుట్ యాక్టివ్ ఇన్యాక్టివ్ సర్వీస్ ద్వారా ఆ విద్యార్థిని మళ్ళా ఏదైనా పాఠశాలలోకి మనం యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫో అని పెట్టాలి. అదేవిధంగా మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్, వేరే రాష్ట్రానికి అతను వలస వెళ్ళిపోయి ఉంటే అతను కూడా కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫోలో ఉంచాలి. ఎందుకంటే మరలా మన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అతను చదువు కంటిన్యూ చేసుకో ఉండొచ్చు. అప్పుడు మళ్ళా చైల్డ్ ఇన్ఫోలో ఉంటే అతను ప్రజెంట్ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉంటాడు కాబట్టి డ్రాప్ అవుట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అతను మనం తిరిగి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కొన్ని సందర్భాలు అనేది ఉంటే ఆ యొక్క రీజన్స్ అనేది మనం సబ్మిట్ చేసుకోవాలి. ఎవరిని కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫో, ఎవరిని రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో అది మీకు ఈ పూర్తి ఎక్స్ప్లనేషన్ ద్వారా మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరినీ ఈ విధంగా రీజన్స్ ఎంటర్ చేసుకొని యాక్షన్ దగ్గర కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫో లేదా రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో ఏదో ఈ రెండిట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని ఈ చెక్ బాక్స్ దగ్గర మనం క్లిక్ చేయాలి. చెక్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఈ విద్యార్థినే మనం సబ్మిట్ చేయాలనుకుంటే ఆ ఒక్క విద్యార్థినే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా రీజన్స్ ఫర్ డ్రాప్ అవుట్స్ అనే అంశాన్ని మీరు హెచ్ఎం గారు లేదా యాక్టివ్ హెడ్ టీచర్ లేదా కంప్యూటర్ విషయాలు బాగా పరిజ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మన స్టూడెంట్ ఇన్ఫో మన స్కూల్ లాగిన్లో వెళ్ళి ఈ విధంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను.